హాయ్. సో ఇప్పటివరకు మనము కేంద్ర రాష్ట్ర సంబంధాలకి సంబంధించి సో శాసనపరమైనవి మరియు కార్యనిర్వాహకపరమైన విధులు ఏ విధంగా ఉంటాయో, డిస్ట్రిబ్యూషన్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ని డిస్కస్ చేశామండి. సో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, ఈ మూడు అంశాల మీద కేంద్రం యొక్క అధికారాలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రం యొక్క అధికారాలు ఏ విధంగా ఉంటాయి, కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్ర జాబితా మీద ఏ సందర్భాల్లో కేంద్రం పార్లమెంట్ అనేది చట్టం చేసే అవకాశాలు ఉంటాయి, అది ఒకటి చూసాం. దాని తర్వాత డాక్టిన్స్, వేరే సిద్ధాంతాలని పరిశీలించడం జరిగింది. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒకటి, జోనల్ కౌన్సిల్ ఒకటి, ఇంటర్ స్టేట్ వాటర్ రివర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి పార్లమెంటు యొక్క చట్టం చేసే అధికారం ఆర్టికల్ 262 ప్రకారము పార్లమెంట్కి ఇవ్వటం జరిగింది. అది కేంద్రానికి ఆ అధికారం ఇస్తే అది బోర్డులని మరియు ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. లాస్ట్ క్లాస్ ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం జోనల్ కౌన్సిల్తో కలిపి. సో ఇది దాని తర్వాత ఇక ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఇయర్ మీరు తప్పనిసరిగా ఒక క్వశ్చన్ చూస్తున్నారు, కేంద్రము రాష్ట్రానికి మధ్య సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసనం చేసే అధికారము, ఎగ్జిక్యూటివ్ పవర్స్ చేసిన శాసనాన్ని అమలు చేసే అధికారము ఇక్కడే విధంగా ఉంది, ఇక్కడే విధంగా ఉంది, ఇక్కడే విధంగా ఉందో అర్థమైంది. ఇప్పుడు కేంద్రము తన విధులు నిర్వహించాలన్నా, రాష్ట్రము తన విధులు నిర్వహించాలన్నా డబ్బు తప్పనిసరే. సో ఈ డబ్బు అన్నది ఇక మిగిలినది ఎవరు అంటే 120 కోట్ల మంది జనాభా. ఈ 120 కోట్ల మంది జనాభా నుంచి కేంద్రం ఏ విధంగా వసూలు చేసుకోవాలి, రాష్ట్రం ఏ విధంగా వసూలు చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్రం మొహం చూసి కానీ కేంద్రం మొహం చూసి కానీ ఎవరు ఒక రూపాయి ఇవ్వరు. సో ఏదైనా వీళ్ళు కూడా మనలాగే పనులు చేసుకుంటూ బతకాలి. రెండు ఆప్షన్స్ ఉన్న వీళ్ళకి ఏమిటయ్యా అంటే, ఒకటి పన్నుల ద్వారా ఆదాయం అనేది వస్తుంది, రెండోది పన్నేతర ఆదాయం అనేది వస్తుంటుంది. పన్నేతర ఆదాయం అంటే వీళ్ళు కష్టపడతారు, చెమట వచ్చి కష్టపడతారు. ఉదాహరణకి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయటమో, లేకపోతే కరెన్సీని ముద్ర కొట్టడమో సెంట్రల్ గవర్నమెంట్ అయితే, ఇలాంటివన్నీ కూడా పన్నుల ద్వారా కాకుండా ఫీజులు కానీ ఇంకా చెప్పాం మనము బడ్జెట్ చెప్పుకునేటప్పుడు, అట్లా పన్నేతర ఆదాయాన్ని కేంద్రము. సో ఇట్లా ముద్ర కొట్టే ఒక్క పని తప్పితే మిగిలినవి కూడా ఇక్కడ కూడా పన్నుల ద్వారా పన్నేతర ఆదాయం అనేది వస్తుంది. సో ఎంత చేసినా కానీ 120 కోట్ల మంది ప్రజల దగ్గర నుంచే వీళ్ళు ఎక్కువగా పన్నుల రూపంలో డబ్బులు అనేది వసూలు చేసుకుంటూ ఉన్నారు. సో ఈరోజు టాపిక్ దేన్ని తెలియజేస్తుందంటే, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేయాలి. సో అలా చేస్తున్నప్పుడు సరే పన్నేతర ఆదాయాలు ఏముంటాయో అది డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. ఈ కింది వాటి 4 అంశాలు ఇస్తారు. ఈ కింది వాటిలో ఏది కేంద్రం యొక్క పన్నేతర ఆదాయం కిందకి వస్తున్నది రాదు అని. పన్నేతర అంటే పన్నులు కాకుండా వచ్చేది. పన్ను అంటే ఏంటో నేను ఎకానమీలో స్పష్టంగా చెప్పాను. ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా ప్రభుత్వానికి వ్యక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెల్లించేవన్నీ కూడా పన్నులే. ప్రత్యక్షంగా చెల్లిస్తే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటావు, కార్పొరేషన్ ట్యాక్స్ అంటావు, ఇంకోటి నచ్చిన ట్యాక్స్ పేరు చెప్పుకుంటావు. పరోక్ష పన్ను అంటే నువ్వు ప్రత్యక్షంగా తీసుకెళ్ళి గవర్నమెంట్కి అయితే కట్టవు, కానీ గవర్నమెంట్కి కట్టిన 6 రూపాయల నుంచి నువ్వు ఎలాంటి ప్రతిఫలము ఆశించట్లేదు అన్న విషయము పన్ను అనే పదము నుంచి మనకు అర్థమవుతున్నది. సో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఒకటి కేంద్రానికి, పన్ను ఏతర ఆదాయము పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ONGC కానీ అట్లా అందులో లిస్ట్ ఇచ్చాను కదా మీకు బడ్జెట్లో, అందువలన విధంగా అది అర్థం చేసుకోవాలి. రాష్ట్రాలు కూడా అంతే. సో కేంద్రమైనా రాష్ట్రమైనా ఈ 120 కోట్ల మంది జనాభా దగ్గర నుంచే వసూలు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా మీ కళ్ళ ముందు, నా దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ఏమో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కొంత డబ్బు వసూలు చేసుకుంటుంది. నాకు వచ్చే ఈ సంవత్సరం ఇన్కమ్ ఎంత ఉందో చూసుకుంటారు. సో ఆ ఇన్కమ్ బాబు నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, నువ్వు పన్ను కట్టు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, లేకపోతే ఆంధ్రలో ఉన్నాము, తెలంగాణలోనో, మహారాష్ట్రలోనో, ఎక్కడ ఉన్నా కానీ భారతదేశంలో నేను తప్పనిసరిగా భారతదేశానికి పన్ను కట్టాల్సింది, అది కేంద్రానికి వెళ్ళిపోతుంది.
రాష్ట్రం పరిధిలోకి చూస్తే నేను అక్కడ అది ఇల్లో ఏదో కొనుక్కున్నాను, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ డ్యూటీ కట్టుకోవాలి, వెహికల్ ఉంది మోటార్ వెహికల్ ట్యాక్స్ నేను కట్టుకోవాలి, ఇట్లా రాష్ట్రానికి సంబంధించి నేను పన్ను కడతా. ఒక వ్యక్తి కేంద్రానికి పన్ను కడుతున్నాడో తెలియదు, రాష్ట్రానికి పన్ను కడుతున్నాడో తెలియదు వాస్తవానికి, ఎందుకంటే వాళ్ళు కేంద్ర రాష్ట్ర సంబంధాలు చదవలేదు, ఫిజికల్ పాలసీ అంటే కూడా తెలియదు, పన్నులు అయితే కట్టుకుంటూ పోతారు. సో ఇది ఇక్కడ కేంద్రానికి వచ్చేదేమో డబ్బు అధికంగా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ మీద బాగా డబ్బు వస్తుంది, కార్పొరేషన్ ట్యాక్స్ మీద బాగా డబ్బు వస్తుంది. కేంద్రానికి వచ్చే ఆదాయ వనరులు అధికంగా ఉన్నాయి, రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి. సో ఈ సందర్భంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆదాయ వనరులు అనేది బదిలీ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకేమన్నా కోపం వచ్చింది అనుకోండి, రోడ్డు మీద ఈ రోడ్డు ఇట్లా ఇంత చండాలంగా ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి అసలు పట్టించుకోవాలంటాను, కానీ ఎక్కడో ఉండే మోడీని మాత్రం ఎవరు ఏమీ అనలేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర సంబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఏది వచ్చినా కానీ వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళు రాష్ట్రం నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వ్యవసాయదారులు నష్టపోతుంటే వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీదే పడాలి, రోడ్లు బాగా లేకపోయినా నష్టం వాళ్ళదే, ఇంటికి నీరు అందకపోయినా అదే, ఇంటికి ఇల్లు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే, ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీదకి వెళ్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము ఆదాయ వనరులు తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. సో రాజ్యాంగము కూడా ఈ విధంగా నిర్మించింది, ఎందుకంటే కేంద్రానికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, ఏదో XYZ కారణాలతోటి పక్కన ఇవ్వటం జరిగింది. సో ఈరోజు మనం ఏమి చేస్తున్నాము ఈ టాపిక్లో అంటే, కేంద్రం యొక్క ద్రవ్య వనరులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రం యొక్క ద్రవ్య వనరులు అక్కడ మీకు ఫిజికల్ పాలసీలో చెప్పినవే ఇక్కడ చెప్తూ ఉంటాం. అలా కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు బదిలీ ఏ విధంగా జరుగుతున్నది, అది ఒక టాపిక్ మనం ఇక్కడ చూడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈసారి పాలిటీలో తప్పనిసరిగా వచ్చేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నుల్లో పరోక్ష పన్నులు, ఈ రెండు రకాల పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు, ఇక వాటిని ఎవరు మార్చేది చేసేది ఏమీ లేదు, పరోక్ష పన్నులనే మార్చుకోవాల్సి ఉంటుంది. పరోక్ష పన్నుల కేంద్రం యొక్క పరోక్ష పన్నుల్ని, రాష్ట్రం యొక్క పరోక్ష పన్నుల్ని, ఈ రెండింటిని కలిపేసేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని తీసుకొని వచ్చాము. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తెచ్చిన తర్వాత ఆర్టికల్స్ ఏమేమి కొత్తవి వచ్చినాయి, ఏమేమి కొత్త ఆర్టికల్స్ వచ్చాయి, ఈ అమెండ్మెంట్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగిన మార్పులు ఏమిటి, ఇది తెలవాలండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్స్. ఆ ఆర్టికల్లో ఏమున్నది, స్ట్రైట్ లైన్ అదే వేసేసి అక్కడ క్వశ్చన్ వేశారంటే గంతే అండి, ఫినిష్ అయిపోతుంది చాప్టర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, జిఎస్టీ వచ్చిన తర్వాత మారిన ఆర్టికల్స్ ఏమిటి, ఆ మారిన ఆర్టికల్స్ యొక్క అర్థం ఏమిటి, క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే ఆ ఆర్టికల్ని తీసుకొని ఆర్టికల్లో ఏదో ఒక లైన్ తీసుకొని ఇది సరైనదా కాదా, లేకపోతే ఈ క్రింది వాటిలో సరైనది ఏది కానిది ఏది అని ఒక 4 అంశాలు ఇచ్చి ఆ ఆర్టికల్స్ని మధ్యలో జోడించి అందులో కొంచెం పదజాలాన్ని అటు ఇటు తిప్పటం జరుగుతూ ఉంటుంది. అట్లా ఇది దీని మీద మీరు ఫోకస్ చేయాలి, ఈ సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ మీద. క్లియరా? సో ఇప్పుడు చూద్దాము ఏమేమి ఆర్టికల్స్ మార్పులు జరిగింది. ఇక సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటే ఫైనాన్స్ కమిషన్, అవి కూడా మనము డిస్కస్ చేస్తూ ఉంటాం. యూనియన్ లిస్టులో ఉండే అంశాల మీద కేంద్ర ప్రభుత్వము ప్రత్యక్ష పన్నులు విధించుకునే అవకాశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితా మీద ఉండే అంశాల మీద ప్రత్యక్ష పన్నులు విధించే అధికారము రాష్ట్ర శాసనసభకి ఉంది, ఉమ్మడి జాబితా మీద కేంద్రమైనా విధించవచ్చు రాష్ట్రాలైనా విధించవచ్చు. సో ఇది ప్రత్యక్ష పన్నులకి సంబంధించిన అంశము. పరోక్ష పన్నులకి సంబంధించి గతంలో ఉండేవి ఇప్పుడు వాటన్నిటిని తీసేసి ఇంటిగ్రేటెడ్ IGST, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని చేయటం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి మనము సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ డిస్కస్ చేద్దాం. పార్ట్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 264 నుంచి 300A వరకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 264 అనేది ఇంటర్ప్రిటేషన్ని తెలియజేస్తుంది మనకు. ఇంటర్ప్రిటేషన్
ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ భాగంలో ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్టికల్ 280 ద్వారా ఏర్పడిన కమిషన్ అని అర్థం. ఆర్టికల్ 264 దగ్గర నుంచి 300A వరకు కేంద్ర రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సంబంధాలను తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు ఈ క్రింది ఏ భాగంలో ఉంటాయి, ఏబిసిడి మన క్వశ్చన్ వస్తే పార్ట్ 12లో ఉంటాయి. క్లియర్? సో ఏ ఆర్టికల్ నుంచి అంటే ఆర్టికల్ కూడా ఇక్కడ అది మొత్తం కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 264 అన్వయించటము, ఇంటర్ప్రిటేషన్ అంటే అన్వయించటం. ఏమని అన్వయిస్తాం? ప్రతిసారి ఫైనాన్స్ కమిషను ఆర్టికల్ 280 అని చెప్పక్కర్లేదు. సో ఇక్కడ